రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా దుబ్బాక నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా మిర్జొడ్డి మండలం భూంపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఆర్ఎన్బి రోడ్డు ఇరువైపులా మురికి కాల్వలు అంగన్వాడి గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి ఎమ్మెల్యే రామలింగారెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. కరోనా మహమ్మారి నుండి ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాయిలు, జెడ్పీటీసీ లక్ష్మీలింగం, జిల్లా డైరెక్టర్ వెంకటయ్య, పిఎస్ఎస్ మండల ఉపాధ్యాయులు లింగాల రాజలింగారెడ్డి పలువురు పాల్గొన్నారు. కరోనా భయానక పరిస్థితుల నుండి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాలే దివాలు తీసిన దరిమిళ, ఒకవైపు ఆర్థిక మాంద్యం, మరోవైపు కరోనా మహమ్మారి మూలంగా ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పి మొత్తం మానవాళంతా దిక్కుబిక్కుమన్న దశలో కూడా తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు రెండు కళ్ళలా ముందుకెళ్తున్నాయి. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాన్ని ఈరోజు మన భూంపల్లి గ్రామంలో బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడి గ్రామ సర్పంచ్ గారు, ఏసీఎస్ జిల్లా డైరెక్టర్ వెంకటయ్య గారు, మన ఎంపీటీసీ గారు, ఎంపీపీ జెడ్పీటీసీ గారు, ఈ గ్రామానికి సంబంధించిన ఉప సర్పంచ్, గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామానికి సంబంధించిన తెలంగాణ సహచర తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు, గ్రామస్తులందరి ఆధ్వర్యంలో ఈరోజు మరి 75 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకొని మన నియోజకవర్గంలో ప్రప్రథమంగా రైతు వేదికను కూడా ఈరోజు భూమి పూజ కార్యక్రమం కంప్లీట్ చేసుకొని గ్రామ పంచాయతీ భవన నిర్మాణంలో ఉంది దీన్ని కూడా భూమి పూజ కార్యక్రమం కంప్లీట్ చేసుకొని నేను అంగన్వాడీ బిల్డింగ్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఎన్ని చేసినా ఇంకా గ్రామాలలో మరి మిషన్ భగీరథ నీళ్ళు ఇక్కడ వాయుతో వాటర్ ప్రాబ్లం ఉంది. మిషన్ భగీరథ ద్వారా ఆ సమస్య చాలా వరకు పరిష్కారం అయినప్పటికీ మనకు బీడు వారిన పొలాలకు గోదావరి నీళ్ళు రావాల్సిన అవసరం ఉంది. మన భూంపల్లి చెరువు చాలా పెద్ద చెరువు ఇది. మరి చెల్లర కూడ కాళేశ్వరం నీళ్లు రావాలి, మన మలనసార నీళ్లు రావాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు కెనాల్స్ కాలువల తవ్వకం కూడా జరుగుతుంది. ఎక్కడికక్కడ ప్రజానీకం కూడా మరి కాలువ తవ్వకం సహకరించాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఎప్పుడు ఒకప్పుడు పంట పొలాలతోని మరి ఆకుపచ్చ తివాచిలాగా వాడే ఈ భూంపల్లి గ్రామ శివారు మన దుబ్బాక నియోజకవర్గం మొత్తం కూడేలి వాగులో కూడా మరి చేపరికి నుంచి నీళ్లు వచ్చే సమయం కూడా ఆసన్నమైంది. ఇటు కూడేలి వాగు నీళ్లు ఇటు చిల్లరలకు వచ్చే నీళ్ళు కొని భూగర్భ జలాలు కూడా మరి మనకు అనుకూలంగా చాలా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సహకరించాల్సిన విజ్ఞప్తిస్తూ అన్ని ఇబ్బందులైనా తెలంగాణలో ఇంకా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో కొనసాగుతాయి. ఈరోజు రైతు బంధు, రైతు బీమా, కన్యాలక్ష్మి లాంటి కార్యక్రమాలను కూడా మరి నిరాటంకంగా కొనసాగిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.